తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం తిరుమలలో అంకురార్పణ చేశారు. అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాడవీధుల్లో విహరించారు విశ్వక్సేనుల వారు. రేపు సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు శ్రీవారి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు జరిగే స్వామివారి పెదశేష వాహనంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సేవించుకోవాలి. ఆ అంకురార్పణ సందర్భంగా ఆ విశ్వక్సేనుల వారిని అక్కడ ప్రశంసిస్తూ విశ్వక్సేనుల వారు భగవద్ రామాజుల వారు చెప్పిన రీతిగా శ్రీమతి విశ్వక్సే పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఈరోజు అంకురార్పణ చేశారు విశ్వక్సేనుల వారు. మాడవీధుల్లో ఊరేగారు. సో మనం చూస్తున్నాం బ్రహ్మోత్సవాల సంబురాలను, టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అదేవిధంగా ఇంద్రకీలాద్రిలో భక్తుల తాకిడి చూస్తున్నాం. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బాలా త్రిపుర సుందరీ దేవిగా ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇటు తిరుమలలోని సప్తగిరి, అదేవిధంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంతో ఉన్నది. మొత్తం ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి రెండు పుణ్యక్షేత్రాలు కూడా. ఒకవైపు మనం చూస్తున్నాము తిరుమలలో అంకురార్పణ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాడవీధుల్లో విశ్వక్సేనుల వారు విహరించడం కూడా జరిగింది. అయితే రేపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము దసరా శరణ్ నవరాత్రుల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రమైంది. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఈ శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పటికే ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను కూడా నిర్వహించారు, ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులు అయితే పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తూ ఉన్నారు. లక్షల్లో భక్తులు ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వబోతూ ఉన్నారు. సో మొత్తంగా చూసినట్లయితే ఈ దేవి నవరాత్రులు, మరోవైపు బ్రహ్మోత్సవాల శోభతో మొత్తం
ఏపీ అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో అలరాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో, అదేవిధంగా రంగురంగుల పూల అలంకరణలతో ఆలయాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. భక్తులందరూ కూడా ఇటు తిరుమలలోని జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా స్వామి అమ్మవార్లు, భూదేవి శ్రీదేవి సహిత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగేటువంటి వాహన సేవల్లో కూడా పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా తిలకించడం తమ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అందులో భాగంగా మనం చూస్తున్నాం ఇటు సప్తగిరి, అదేవిధంగా ఇంద్రకీలాద్రికి సంబంధించినటువంటి లైవ్ విజువల్స్. వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, సీతానాయక గోవింద, సీత పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవిందా.